దర్శకరత్న దాసరి నారాయణరావు అనారోగ్యం గురించి 5 నెలలుగా రకరకాల వార్తలు వచ్చాయి. కిడ్నీలో సమస్య అన్నారు, అన్నవాహికలో ఇబ్బంది అన్నారు, ఇంకా ఏవేవో చెప్పారు. 2 నెలల పాటు ఆసుపత్రిలో ఉండి పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చిన ఆయన ఇంతలో మళ్లీ ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోవడం అందరికీ పెద్ద షాకే. అసలు దాసరికి ఏమైందన్నది ఎవరికీ అర్థం కాలేదు. 6 నెలల కిందట వరకు ఆరోగ్యంగా కనిపించిన ఆయన ఉన్నట్లుండి ఎందుకంత విషమ పరిస్థితుల్లోకి వెళ్లారో అర్థం కాలేదు. అయితే బరువు తగ్గించుకోవాలన్న ప్రయత్నంలో భాగంగానే దాసరి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారన్నది తాజా సమాచారం. ఈ విషయాన్ని దాసరి కూతురు హేమాలయ, అల్లుడు రఘు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దాసరికి మామూలుగా పెద్ద ఆరోగ్య సమస్యలేమీ లేవట. షుగర్ ఒక్కటే కంప్లైంట్ అని, క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ వచ్చారని, అయితే అధిక బరువు వల్ల వెన్నునొప్పి వస్తోందని, ఎక్కడా ఎక్కువసేపు నిలబడలేకపోతున్నానని, ఆయాసం వచ్చేస్తుందని చెప్పి ఫిట్ గా అయ్యేందుకు బెలూన్ వేయించుకునే సర్జరీ చేయించుకోవాలని అనుకున్నారట. ఈ సర్జరీ చేయించుకుంటే తిండి తినడం తగ్గి బరువు కూడా తగ్గుతానని ఆయన భావించారట. గతంలో 3 సార్లు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుందామని అనుకుని రేపు సర్జరీ అనగా ఈ రోజు వెనక్కి వచ్చేశారట దాసరి. అయితే బెలూన్ వేయించుకునే చికిత్స వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని, కాంప్లికేషన్స్ తక్కువని చెప్పడంతో దాసరి ఓకే అన్నారట. గత ఏడాది ఒకసారి ఈ సర్జరీ చేయించుకుని కొంత బరువు తగ్గిన దాసరి ఈ ఏడాది మరోసారి సర్జరీ చేయించుకుని మరింత బరువు తగ్గాలని అనుకున్నారట. జనవరి 22న ఆసుపత్రికి వెళ్లి సర్జరీ చేయించుకున్న టైంలో అంతకు ముందు సర్జరీ చేసిన వైద్యుడు లేడట. అయినా పర్వాలేదని దాసరి సర్జరీ చేయించుకున్నారు. అది పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాక సమస్యలు తలెత్తాయి. ఆసుపత్రికి వెళ్తే సర్జరీ ఫెయిల్ అయిందని చెప్పారు. ఆ సమయంలోనే ఆయన పరిస్థితి విషమించిందని, అయినప్పటికీ వైద్యులు చాలా శ్రమించి ఆయన్ని ప్రాణాపాయం నుంచి బయటపడేశారని హేమాలయ రఘు తెలిపారు. పొట్ట నుంచి ట్యూబ్ ద్వారా అన్నవాహికకు కనెక్ట్ చేసి ద్రవ రూపంలో ఆహారం తీసుకునే ఏర్పాటు చేసి మార్చి నెలాఖరులో ఇంటికి పంపారని, అయితే నోటి ద్వారానే ఆహారం తీసుకునేలా సర్జరీ చేయించుకోవడానికి ఈ మధ్య మళ్లీ దాసరి ఆసుపత్రికి వెళ్లారని, దానికి సంబంధించి చేసిన శస్త్రచికిత్స కూడా ఫెయిల్ అవడంతో పరిస్థితి విషమించిందని, కాంప్లికేషన్స్ పెరిగిపోవడం, అవయవాలన్నీ ఒక్కొక్కటిగా పనిచేయడం మానేయడంతో ప్రాణం పోయిందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు దాసరి కూతురు అల్లుడు.